హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా బొంబాయి రవ్వతో చేసుకునేటువంటి దోశ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో రెడీ చేసేసుకోవచ్చు ఈ దోశ ప్రిపరేషన్ని చూద్దాం ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఇది మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక రవ్వ మిక్సీ చేసుకోవాలి ఎలా అంటే మరీ మెత్తగా కాకుండా ఇందాక రవ్వలాగా ఉండకుండా ఒక ఫైన్గా చేసుకోవాలి ఈ రవ్వని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము బొంబాయి రవ్వని తీసుకున్నామో అదే కప్తో ఒక పావు కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో పిండిని యాడ్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది అలాగే ఏ కప్తో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్తో పుల్లటి పెరుగుని ఒక కప్పు తీసుకోవాలి ఈ మొత్తానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూను జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనకి ఇంకా స్పైసీగా కావాలి అంటే కొద్దిగా అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటూ ఇంకా స్పైసీగా కూడా ఉంటుంది అప్పుడు మనకి చట్నీలు ఇలాంటివి ఏం పని లేకుండా కూడా ఉట్టిగా కూడా తీసేసుకోవచ్చు ఇలాగా దోశ బ్యాటర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి దాన్ని ఒక టెన్ మినిట్స్ అలాగ రెస్ట్ ఇవ్వాలి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత ఈ దోశని స్ప్రెడ్ చేసేసుకోవడమే దోశ పోసేసుకోవడమే దీన్ని మామూలు దోశలాగే మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు ప్యాన్ అంతా కూడా ఇది హడావుడిగా కాకుండా చాలా స్లోగా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి బాగా పల్చగా వస్తాయి మనం కావాలి అంటే మెత్తగా కావాలి అంటే కొద్దిగా లావుగా వేసేసుకోవచ్చు ఇలాగా పల్చగా కూడా వేసేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని సిమ్లో పెట్టుకొని కనుక కాల్చుకున్నట్టయితే రోస్ట్గా దోశ వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే దోశ అనేది సాఫ్ట్నెస్గా ఉంటుంది అంతే చాలా సింపుల్గా మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది ఇది శనగపప్పు చట్నీ కానీ పల్లీ చట్నీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా మనకి రవ్వతో దోశ రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్స్ ఫర్